హలో, వెల్కమ్ టు అజని బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నా వీడియోస్ అన్నీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. ఇలాంటి ట్రావెల్ బ్లాగ్స్ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా మళ్ళీ ఇంకొకసారి అక్కడికి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. ఉదయమే ఫ్రెష్ అయిపోయి 8 కల్లా మేము కిందికి దిగేసి పక్కనే ఉన్న హోటల్కి వచ్చాం. ఆటోలో వచ్చాము, ఎందుకంటే కార్ అక్కడే పెట్టాము. చెప్పాను కదా కొంచెం పార్కింగ్ ప్రాబ్లం ఉంది అక్కడ అనేసి, అందుకని హోటల్కి వచ్చేసాము. కానీ తమిళనాడులో ఉన్నంతసేపు మేము ఎక్కువ దోశలే తిన్నామండి. దోశ మీద మొహం వాసిపోయే విధంగా మసాలా దోశ, ఉల్లి దోశ, ఇంకా రకరకాల దోశలు తిన్నామనుకోండి. అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్ళిపోతే బెటర్ అనుకొని నేనే బలవంతంగా, అంటే ముందు కాఫీ తాగడానికైనా వెళ్ళాలి కదా, సో ఆ కాఫీ తాగడం ఏదో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కానీ చేస్తే అయిపోతుందని వచ్చేసాము. మనం ధనుష్కోటికి వెళ్తున్నాము. యాక్చువల్గా మేము ఉండేది హైదరాబాద్లో, ఇక్కడ నుంచి అయితే 1137 కిలోమీటర్లు అన్నమాట, అంటే నియర్లీ ఒక రోజు పడుతుంది ట్రావెల్. సో అక్కడికి చేరుకున్నాము. మనం లాస్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. మేము బిఫోర్ 5 ఇయర్స్ క్రితం కూడా వెళ్ళామన్నమాట. ఇది ఇవాళ మా మెను. ఫస్ట్ డిఫరెంట్గా దోశలు ఆర్డర్ చేసి షేర్ చేసుకుందాం అనుకున్నాం, బట్ ఒకటే టైప్ తీసుకున్నాము. మార్నింగ్ వ్యూ, టెంపుల్ గోపురం వ్యూ ఇదండి. ఈ రెస్టారెంట్లో బాగానే ఉంది టిఫిన్, అయితే చాలా హెల్దీగా అనిపించింది. ధనుష్కోటికి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ లక్ష్మణ తీర్థం ఉంటుంది. ఇక్కడ దాదాపుగా చాలా తీర్థాలు ఉంటాయి మనకి, అవన్నీ కూడా మనం చూడొచ్చు. చాలా బాగుంటాయి, ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అండ్ ధనుష్కోటి అనేది ఒక చిన్న జాలర్లు ఉండే గ్రామం అన్నమాట. అయితే ఇక్కడ మనకి ధనుష్కోటి పంబన్ వంతెనకు ఆగ్నేయంగా ఇది ఉంటుంది. రామేశ్వరం నుండి మనం ధనుష్కోటి వరకు ఉన్న రైల్వే లైన్ 1964లో సంభవించినటువంటి పెద్ద తుఫాన్ తాకిడికి అదైతే మొత్తం, అంటే అందులో ఉన్న ప్రయాణికులతో సహా కొట్టుకుపోయిందన్నమాట. ఆ తర్వాత ఆ రైల్వే లైన్ని మళ్ళీ పునరుద్ధరించారు. 6 పెద్ద ఇసుక తెన్నెలు పట్టాలను కప్పివేయగా దాన్ని ఉపయోగించడం నిలిపివేశారనమాట. అంటే ఇసుక అంతా దాని మీద వచ్చేసిందట. ఇక ప్రస్తుతం సముద్ర తీరం వెంట కాలినడక లేకపోతే ఇసుక తెన్నెలపై జీపులతో ఆటోస్ కార్స్ ఇలా మాలాగా వెళ్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ చాలామంది శ్రీలంకకు సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇక్కడ స్కూల్ వచ్చింది, అండ్ ఇంకొక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ కరెక్ట్గా మనం స్టార్ట్ అయిన దగ్గరే, అంటే మా రూమ్ ముందరే అబ్దుల్ కలాం గారు చదివినటువంటి స్కూల్ ఉంటుంది. అది కొంచెం లైన్ అవతల ఉంటుంది, సో అది నేను క్యాప్చర్ చేయలేదు. అక్కడ వరకు వెళ్ళాను కానీ అప్పుడు ఫోన్ తీసుకెళ్ళలేదు. ఇంకా ముందుకు మనం వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని తీర్థాలు వస్తూ ఉంటాయి, రకరకాల తీర్థాలు ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ దాటుకుంటూ మనమైతే ఇలా ముందుకు వెళ్తూ ఉంటామన్నమాట. ఇక్కడ ఏంటి మనకు అంటే కాశీ తీర్థయాత్ర రామేశ్వరంలో పూజ చేసి ధనుష్కోడి వద్ద, అంటే మహోదది అంటే బంగాళాఖాతము, రత్నాకర్ అంటే హిందూ మహాసముద్రాల సంగమ స్థలంలో పవిత్ర స్నానం చేయనిదే పూర్తి కాదని భావించేవారు ఒకప్పుడు. అంటే మనం కాశీయాత్ర చేసాము అంటే రామేశ్వరంలో పూజ చేసి ఈ బంగాళాఖాతం హిందూ మహాసముద్రం కలిసిన చోట స్నానం చేస్తేనే ఇది మనకి పరిపూర్ణమైనట్టు. సేతు ధనుష్కోడి నుండి ప్రారంభమవుతుంది అన్నమాట. ఇక సంస్కృతంలో సేతు అంటే వంతెన కదా. ఇప్పుడు వంతెన అంటే రామాయణంలో రాముడు లంకను చేరడానికి నిర్మించాడని భావిస్తున్న వారిది అనే ప్రత్యేక అర్థం కూడా ఉంటుందన్నమాట. ఇక రామసేతు ఉపయోగించిన రాళ్ళు ఇప్పటికీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారుల వల్ల అవి పడుతుంటాయి కూడా. అప్పుడప్పుడు జాగ్రత్తగా తీసుకొచ్చి పర్యాటకులకు అమ్ముతూ ఉంటారు వాళ్ళు. ఇక అమ్మడం కొనడంపై నిషేధం ఉన్న ధనుష్కోడి దాటిచ్చేస్తూ ఉంటారు కూడా వీటిని కొంతమంది, అది వేరే విషయం. మనకి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో బంగాళాఖాతం ఉంటుంది, రైట్ సైడ్లో హిందూ మహాసముద్రం ఉంటుంది. ఒకవైపు ఏమో అలలు ఉంటాయి, ఇంకొక వైపు అలలు ఉండవు. ఎందుకు అని అంటే వాళ్ళు, అంటే మనకి రాముడు సీత అయోధ్యకు చేరుతూ ఉన్నప్పుడు శ్రీలంక దాటేసి రామేశ్వరం వచ్చినప్పుడు అక్కడ మీరు శివుడికి అభిషేకం చేస్తే మంచిది అనేసి చెప్తే అప్పుడు ఇసుకతో శివలింగం తయారు చేస్తూ ఉంటుంది.
సీతాదేవి. అయితే ఎన్నిసార్లు చేస్తూ ఉన్నా కూడా అది సెట్ అవ్వదన్నమాట, ప్రాపర్గా రాదు. దానికి కారణం అలలు వచ్చి కొట్టేస్తూ ఉంటాయి, ఇంకా అలల్ని శపిస్తుంది అన్నమాట, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి. అందుకని ఒకవైపు అలలు అనేవి రావు. అయితే మేము వెళ్ళింది పౌర్ణమికి ముందు రోజులు కాబట్టి సముద్రం ముందుకు వచ్చిందనమాట. మీకు తెలుసు కదా అమావాస్యకు సముద్రం వెనక్కి వెళ్తుంది, పౌర్ణమికి ముందు వస్తుందని. కానీ నేను అసలు ఇమాజిన్ చేయలేదు అంత ముందుకు వస్తుంది సముద్రం అని చెప్పి. అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఇండియాస్ ఎండ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ మన అశోక చక్రం ఉంటుంది, అక్కడకి ఇంకా చాలా దూరం మనం నడిచి వెళ్ళొచ్చు, చాలా బాగుండేదన్నమాట. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం అది సముద్రము దాదాపుగా అశోక చక్రం ఉన్నంత వరకు వచ్చేసింది. సూర్యోదయం చూస్తున్నారు కదా, అంటే సూర్యోదయం అయిపోయి 3-4 అవర్స్ అయ్యింది, బట్ ఇంకా కూడా మబ్బుల చాటున అలా సూర్యుడిని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. అరౌండ్ ఇక్కడ మాకు 8:00 మరీ ఎక్కువ సమయం కూడా కాదు, 8:30 అవుతున్న టైంలోనే మేము అక్కడికి రీచ్ అయ్యామన్నమాట. ఇంకా దగ్గరికి వస్తున్నాము అన్న టైంలో సూపర్గా అనిపించింది వ్యూ. అయితే ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఇందాక నేను చెప్పినటువంటి బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మాత్రం ఒక చర్చ్ ఉంటుందండి. ఆ చర్చ్ కూడా అప్పుడు 1964 వచ్చిన తుఫాన్ తాకిడికి అంతా కొట్టుకుపోయింది అనమాట. అక్కడ ఒక నిమిషం మనమైతే ఆగుదాము, ఒక నిమిషం అక్కడ ఆగేసి మనం అది చూసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. అసలు రామేశ్వరానికి ఒక పెద్ద ప్రత్యేకత ఉంది, చుట్టూ సముద్రం, పెద్ద సంఖ్యలో ఆలయాలతో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. అయితే గల్ఫ్స్ ఆఫ్ మున్నార్, పాక్ జలసంధి అనే రెండు సముద్ర తీరాలు కలిగిన ధనుష్కోటి శ్రీలంకకు అతి తక్కువ దూరంలో ఉంది. దీంతో ఇక్కడ నుంచి శ్రీలంకకు పడవ రవాణా ప్రారంభిస్తే ఆదాయం సమకూరుతుందని భావించి ఆంగ్లేయులు ధనుష్కోటిలో హార్బర్ని ఏర్పాటు చేశారు. ధనుష్కోటికి తలై మన్నార్కు మధ్య రెండు పడవల రవాణాను 1914 ప్రారంభించారట. ఈ హార్బర్ నుంచి పెద్ద మొత్తంలో సరుకు తీసుకెళ్లేలాగా రైలు రవాణాను కూడా ఏర్పాటు చేశారు అప్పట్లో. అంటే ఇది 1914. చెన్నై నుంచి ధనుష్కోటికి బోట్ మెయిల్ రైలు ఉండేదన్నమాట. దీంతో పెద్ద మొత్తంలో వర్తకం జరిగే హార్బర్గా ఒకప్పుడు ధనుష్కోటి ఉండేది. మినీ సింగపూర్ అని కూడా దీన్ని అనేవారండో. అంటే భారీగా వాణిజ్యం జరగడంతో దీనిని మినీ సింగపూర్గా పిలిచేవాళ్ళు. శ్రీలంక వైపుగా వెళ్లే ప్రయాణికులు తమ నగదును మార్చుకునేందుకు కార్యాలయం, పోలీస్ స్టేషన్, తపాలా, రైల్వే స్టేషన్ ఇవన్నీ ఏర్పాటయ్యాయి. సకల సౌకర్యాలతో విరాజిల్లుతున్న ధనుష్కోటి హార్బర్ 1964 డిసెంబర్ 23 తుడిచిపెట్టుకుపోయింది. గాలులతో మోస్తారు పెద్ద వర్షం, రాత్రికి గ్రామస్తుల ఇళ్లలో, అధికారుల ఇళ్లలో ఉన్నారు. గాలి వేగం పెరుగుతున్న కొద్దీ కడలి కల్లోలం ఎక్కువ అవుతూనే ఉందిట. అప్పుడు ఒక సముద్రం ఉప్పొంగి ధనుష్కోటిని తాకింది. కాసేపట్లో తెల్లారుతుందనగా నివాసితులంతా సముద్రంలో కొట్టుకుపోయారు. అక్కడున్న భవనాలు, కార్యాలయాలు ఇవన్నీ ధ్వంసమైపోయాయి. ఇక పంబన్ నుంచి ధనుష్కోటికి బయలుదేరిన సిగ్నల్ అందక మధ్యలో ఆగిన రైలు కూడా తుఫాను దాటికి సముద్రంలో చిక్కుకుంది. అందులో ఉన్న ప్రయాణికులు మృతి చెందారట. ఇక 24th ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, అదేనండి రైల్వే స్టేషన్ బ్రిడ్జ్. అంటే రైల్వే స్టేషన్ అక్కడ రైలు ఆగేది లాస్ట్ అన్నమాట మనకి వచ్చేసి. ఇంకా అప్పుడు ఎర్లీ మార్నింగ్ అవుతుందన్న టైంలో తుఫాన్ పంబన్ మంత్రిని కూడా వదిలేదు. ధనుష్కోటి తుఫాను తుడిచిపెట్టిపోయిందని ఇక ప్రపంచం మొత్తటికి తెలిసింది. సాడ్ థింగ్ అది. బట్ ఇప్పటికీ అక్కడ పాడైపోయినటువంటి రైల్వే స్టేషన్ అండ్ ఇంకొక చర్చ్ కూడా ఉందండి. ఇప్పుడు ఆ చర్చ్ దగ్గరికే మనం వెళ్తున్నాము. ఇది చాలా పెద్ద చర్చ్ ఉండేదట, శిథిలమైపోయి ఉంది. లాస్ట్ టైము దగ్గర వరకు మేము వెళ్ళలేదు, ఇప్పుడైతే వెళ్తున్నాము. పదండి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడున్న మనం సైడ్ మహాసముద్రం వైపు అనమాట. మహాసముద్రం వైపు మనం హిందూ మహాసముద్రం వైపు వెళ్తున్నాము. దీనికి ఇలా చిన్న బ్రిడ్జ్ అయితే వేశారు తర్వాత అందరూ నడిచి వెళ్ళడానికి, అంటే అంత ఇసుకుంటుంది కదా నడవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇలా వేశారు. దాని పక్క నుంచి నడిచాం, దాని మీద నడవడానికి అంత అనువుగా లేదు. ఇక్కడికి చాలామంది ట్రావెలర్స్ వస్తున్నారు, యూట్యూబర్స్ వస్తున్నారు, బైక్ రైడర్స్ వస్తున్నారు, వాళ్ళందరినీ అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఈ చర్చ్
అప్పుడు వచ్చినటువంటి 1964లో వచ్చినటువంటి తుఫాన్ తాకిడికి మొత్తం ధ్వంసమైపోయి ఇలా హాఫ్ మిగిలిందన్నమాట. సో ఇలా ఉంది ఇప్పుడు వ్యూ చర్చ్ది. ఓన్లీ ఫ్రంట్ ఉంటుంది కదా ఎంట్రన్స్, అది మాత్రమే మిగిలి ఉందన్నమాట చర్చ్ దగ్గర. బట్ మిగిలిందంతా ధ్వంసమైపోయింది. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను లోపల ఆ గదులు ఎలా ఉన్నాయి, ఎలా పాడైపోయింది ఏంటి అని. దీని మీద పర్యాటకులు నిలబడి ఫొటోస్ అవి తీసుకోవడానికి కొంచెం ఇలా చిన్న వంతెన అనేది వేసి పెట్టారన్నమాట. ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాము అండ్ ఇది ప్రశాంతంగా చూసి ముందుకు వెళ్దామని అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మేము కొంచెం టైం స్పెండ్ చేయాలనుకున్నాము. నిజమే కదా, ఓ 1200 కిలోమీటర్లు దూరం వెళ్ళిన తర్వాత మనం అంత కష్టపడి వెళ్ళి ఒక అరగంట ఉండడం అంటే బాగదు కదా. అందుకే చూస్తున్నారు కదా లోపల రూమ్స్, ఆ గోడలు అవంతా శిథిలం అయిపోయి ఎలా ఉన్నాయో లోపల. ఇదంతా అట్లా అయిపోయింది అనమాట, రాళ్ళకు రాళ్ళని కొట్టుకుపోయింది. వాటర్కు ఉండే శక్తి అంటే ప్రకృతికి ఉండే శక్తే అది కదండి, మనల్ని కరుణించినంత వరకు కరుణిస్తుంది. ఒక్కసారి విజృంభించిందా విలయతాండవం చేస్తుంది ప్రకృతి. అందుకే పంచభూతాలని ఎప్పుడు కూడా మనము డిస్టర్బ్ చేయకూడదు. అండ్ ముందుకు వెళ్తున్నా కొద్దీ ఇంకా సముద్రం అలల శబ్దం వినిపిస్తూ ఉంటే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉండింది. మనం అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, ఇసుకలో నడుస్తూ ఉన్నానని వ్యూ చూపిస్తున్నా మీకు. చూడండి సముద్రం దగ్గరికి వస్తుందా, ఆ కలర్ చూడండి వాటర్ది ఎంత బాగుందో. అసలు అంటే ఎక్కువగా కూడా రావు, ఒక సైడ్ అసలు అలలే ఉండవు, ఇంకో సైడ్ మాత్రం మరీ ఎక్కువగా కూడా రావు, ఇలా తక్కువ అలలే ఉంటాయి అన్నమాట. అంటే మామూలుగా మనం ఇంకేదైనా సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆ సముద్రుడి ఘోష ఎలా ఉంటుందో దానికంటే ఇది భిన్నం, ధనుష్కోటి అనేది. ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, మనకు ఫుడ్ సీ ఫుడ్ కావాలంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టి ఇస్తూ ఉంటారు. నీళ్ళ వరకు అయితే వెళ్ళలేదు మేము, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మనం ప్రయాణం చేయాలి కాబట్టి నీళ్ళ లోపల వరకు వెళ్ళలేదు. ఇక్కడే ఉండి ఇంకా వేరే వాళ్ళు ఒక కప్పులు ఎంత బాగా వీడియోస్ తీసుకుంటున్నారో తెలుసా, చాలా బాగా అనిపించింది. ఎలా ఉందండి ధనుష్కోటిలో హిందూ మహాసముద్రము, మన భారతదేశ భూభాగం చివరి ప్రదేశానికి వచ్చాము ఇప్పుడు మనము. నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. మేము ఇలా ఏదో చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కానీ ఇప్పుడు వీడియోల పక్కన కనిపిస్తారు ఒక కపులు, వాళ్ళైతే ఎంత బాగా తీసుకున్నారో వీడియోస్, వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేసింది, ఇన్స్పిరేషన్గా అనిపించింది. తర్వాత ఇంకా నేనే వాళ్ళని అడిగి మా ముగ్గురివి లేవు కదా అని చెప్పి తీయించుకున్నానమాట. ఈ ఫోర్స్ ఎందుకో నాకు సముద్రం దగ్గర తీసుకోవాలనిపిస్తుంది, ఆకాశం అంతా నేనే అన్నట్లుగా. భలే ఉంది కదా, వర్షం రమ్మంటే అది అస్సలు దగ్గరికి రావట్లేదు. బట్ ముగ్గురిది ఒక క్లిప్ ఉండాలి అని చెప్పి కపుల్లో మేల్ పర్సన్ అడిగితే ఆయన బాగా తీసిచ్చారు, అంతా కవర్ చేస్తూ మమ్మల్ని కవర్ చేస్తూ బాగా తీశారు. ఇంకా తర్వాత వర్షిణిని నించోబెట్టి నేను కూడా వీడియో తీశాను. ఇంకొకసారి బాగుంది కదా, చూస్తున్నారు కదా నా వెనకాల ఎంత బాగా నడుచుకుంటూ పోతున్నారో. వాళ్ళ అక్కడ కెమెరా పెట్టుకున్నారు, వాళ్ళు నేను మధ్యలో వచ్చానేమో వాళ్ళ వీడియోలో తెలీదు. నేను నాకు తోచినంత వరకు ఇలా అలా అని వీడియోస్ అయితే బాగా తీసుకున్నాం ఇక్కడ మేము, అదంతా ఎంజాయ్ చేస్తూ మేము వీడియోస్ తీసుకున్నాం బాగా. ఇక్కడ చిన్న షాప్ ఉంది, ఈ గవ్వలు ఇవన్నీ ఉన్నాయి, ఈ షెల్స్ ఇవన్నీ చూస్తున్నా ఒకసారి. అతను తెలుగులోనే చెప్పాడనమాట, కొన్నది లేదు ఏం లేదు కానీ బేరమాడింది మాత్రం చాలా ఉంది. కానీ అక్కడ ఒక హెయిర్ బ్యాండ్ చూసేసి హెయిర్ బాగా ఎగురుతుందని అదైతే తీసుకున్నాను, చిన్నపిల్లలు పెట్టుకునేదే. బట్ ఏం చేస్తాను బాగా ఎగురుతుంది హెయిర్ అనేసి, చూస్తున్నారా ఆయన భయపెట్టిస్తున్నాడు ఇది నిజమైంది అని చెప్తూ. అది క్రాబ్, అది ఎంత పెద్దగా ఉందో కదా. ఆ స్టోన్స్ ఇవన్నీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పెద్ద సంచి కేసుకొచ్చుకున్నాను నేను, స్టోన్స్ రకరకాల స్టోన్స్ పూసలు
అన్నీ కూడా ఆక్వేరియంలో పెట్టాలని. బట్ నేను 2016లో ఆక్వేరియం తీసేసాను, ఇప్పటివరకు మళ్ళీ పెడదాం పెడదాం అనుకుని ఇప్పటివరకు పెట్టలేదనమాట. అవి కొందామా ఇవి కొందామా అని చూశాను కానీ ఏమీ కొనలేదు, అవి బేరం ఆడాను. పర్ల్స్ అడిగితే చాలా ఎక్కువ రేట్ చెప్పినట్టు అనిపించింది. అంతే కదా, వాళ్ళు మనకి తెలుగు రాదని బాగా ఎక్కువ రేట్స్ చెప్తున్నారు, అందుకే నాకు కొనాలనిపించలేదు. బాగున్నాయి కానీ. ఇంకొకటి, అబ్దుల్ కలాం గారి నివాసంలో షాపింగ్ మాల్ ఉంటుందండి, ఒకవేళ మీరు కనుక షాపింగ్ చేయాలనుకుంటే అందులో షాపింగ్ చేయొచ్చు. బోల్డ్ అంత స్టఫ్ ఉంటుంది, చాలా తక్కువ రేట్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు ప్యూర్ అని చెప్తారు కానీ మనం అది నమ్మొచ్చా లేదా అనేది మనకు అర్థం కాదనమాట. యా, ఆ హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాక అమ్మయ్యా నా జుట్టు ఎగరట్లేదు అనుకున్నా. వర్షిణి మాత్రం, మమ్మీ అది బేబీస్ పెట్టుకునేది, నువ్వెందుకు పెట్టుకున్నావు అనేది, కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు, నాకు జుట్టు ఎగరొద్దు అంతే అనుకొని నేనైతే ఇంకా వచ్చేస్తున్నాం. అలా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉన్నాము, ముందుకు వచ్చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ చర్చ్ దగ్గర నిలబడి వస్తున్నాము. అండ్ ఇంకా ఎండ్ పాయింట్కి వెళ్దాం మనము. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇందాక చూసారు కదా అలలు ఇటు కనిపిస్తున్నాయి, అసలు లెఫ్ట్ సైడ్ కనిపించట్లేదు కదా. మనం వెళ్ళే వేలో మనకి లెఫ్ట్ సైడ్ అసలు అలలు అనేవి కనిపించి ఉండవు బంగాళాఖాతంలో. హిందూ మహాసముద్రంలో మాత్రం విపరీతమైన అలలు అనేవి ఉంటాయి అన్నమాట, అలలు అలా వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మాత్రం నేను లెంత్ ఎక్కువ ఉన్నా అలాగే పెడుతున్నానండి, ఎందుకంటే ఆ జర్నీ అంతా ఎలా ఉందో అదంతా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారని మీకోసం అలాగే ఉంచేస్తూ ఉన్నాను. నాకు భలేగా అనిపించిందండి ఇక్కడ సన్ అండ్ మేఘాలు, ఆకాశం, ఆ కలరు. మార్నింగ్ టైంలో, ఎప్పుడు ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేస్తుంటాము, బట్ మార్నింగ్ టైంలో ఎంత ప్రసన్నంగా సూర్యభగవాన్ని చూశాను. బట్ మా మధ్యాహ్నానికి మాత్రం ఎండ పెరిగిపోయింది, ఎందుకంటే మనం నెక్స్ట్ డెస్టినేషన్ ప్లేస్లో బాగానే పెరిగిపోయింది అన్నమాట. వీలైనంత వరకు క్యాప్చర్ చేయాలి, మనం వెళ్ళిన ప్లేస్లో మనం చూసిన ప్రదేశాన్ని మొత్తం మనం క్యాప్చర్ చేసుకోవాలి అనే ఒక చిన్న ప్రయత్నం. అందులోనూ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఓన్లీ ఫొటోసే కదా తీసుకుంది, వీడియోస్ అప్పుడు మనం ఏం తీసుకునే వాళ్ళం కాదు కదా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో షేర్ చేయడం కోసం చాలామంది వీడియోస్ తీసుకుంటూనే ఉంటారు. ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాము, కార్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, మనం పార్కింగ్ కోసం చూస్తున్నాము. ముందు మంచి చోట పార్కింగ్ చేసుకొని నెక్స్ట్ వెళ్దాము అని, ఇక్కడే చేసేద్దాం ఇక్కడే చేసేద్దాం అని పృథ్వీ అన్నాడు. లేదు, ముందు వరకు వెళ్ళి చేద్దామని నేను మొత్తానికైతే ఇంకా నా మాట కాదనలేక ముందు వరకు తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ దొరికింది లక్కీగా కార్ పెట్టుకోవడానికి. సో అక్కడ కార్ పెట్టేసి బయటకు వచ్చేసి, ఎస్ మన అశోక చక్రం, జై హింద్. అండ్ ఇండియాస్ లాస్ట్ ప్లేస్లో మనం ఉన్నాము, మన భూభాగంలో. వచ్చేసి నిలబడి చిన్న వీడియో క్లిప్స్ ఇవి తీసుకున్నాము. ఇది ఒకటే ప్రాబ్లం అండి, మనతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు మనం తీసుకునే వీడియోస్లో. డెఫినెట్గా ఇక్కడ నడుస్తున్నాము అన్న ఒక ఫీలింగ్ అద్భుతంగా ఉంది. చూసారు ఎక్కడ దాకా వచ్చింది, అక్కడ మీకు కనిపిస్తుందో దూరంగా మళ్ళీ భూమి కనిపిస్తుంది. యాక్చువల్లీ అక్కడ వరకు సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది, అంత దూరం ఇక్కడ వరకు ఉండదన్నమాట. మనం పౌర్ణమి టైంలో వెళ్ళాం కాబట్టి రేపెల్లుండే ఉండినట్టుంది పౌర్ణమి కాబట్టి మనకి ఇంత దగ్గరగా సముద్రం వచ్చేసింది. ఇది వ్యూ, మనం ఇక్కడ నిలబడ్డాం. బా అక్కడ వరకు వెళ్ళింటే బాగుండు కదా అని అనిపించింది. రెండు సముద్రాలు కలిసిపోయి ఉన్నాయి, కాకపోతే మనం గనక సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు వెళ్తే ఆ ప్లేస్ అనేది వి షేప్లో తెలుస్తుంది. రైట్ సైడ్ హిందూ మహాసముద్రం, లెఫ్ట్ సైడ్ బంగాళాఖాతం, ఆ రెండు కలిసే చోటు అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఏం తీసిపోదు, ఒకవైపు బ్లూ కలర్ ఒకవైపు గ్రీన్ కలర్లో చాలామంది వాళ్ళ వాళ్ళ క్రియేటివిటీని ఉపయోగించి రకరకాల ఫోటోలు దిగుతున్నారు. మేము కూడా మాకు తోచినంతలో వీడియోస్ మేము కూడా తీసుకుంటూ ఉన్నామన్నమాట. వీడియోస్ తీసుకుంటూ అలా నిజంగా మళ్ళీ ప్లేస్కి వస్తామని అనుకోలేదు. అందులోనూ కారులో రావాలనేసి అనుకున్నాము. మా ఆయన తీసుకొస్తాను అని ప్రామిస్ చేశాడు, ఆ ప్రామిస్ని నిజం చేశాడు. ఒక ట్రావెలింగ్ చేయాలంటే దానికి ఎన్నో
ప్రయత్నాలు ఉండాలి, ఎన్నో సాధక బాధకాలు ఉండాలి, డబ్బులు ఉండాలి, సమయం ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అవన్నిటికంటే ప్రాప్తం ఉండాలి ముందు కదా. ఎస్, నమ్మతాను, మేము ఇక్కడ ఫోటో దిగుతుండేనే ఇక మ్యాట్స్ దులుపుతున్నాడు నేను అంటూనే ఉన్నా, పక్కకు రండి అన్నా కూడా వీళ్ళు ఆగట్లేదు. ఆ ఉత్సాహం మా కారుతో పాటు సేఫ్గా తీసుకెళ్ళింది కదా కార్ మమ్మల్ని, అందుకే ఒక మంచి ఫీలింగ్. కార్ని అక్కడ వరకు తీసుకెళ్ళాము అనేసి కార్ దగ్గర నిలబడి మేము ఇలా ఫొటోస్ తీసుకున్నాము. ఎలా ముగ్గురు నిలబడి ఎవరితోనైనా తీసుకుందామంటే వద్దులే అని అన్నాడు పృథ్వీ. ఇంకా ఒకరికొకరం ఇలా పిక్చర్స్ ఇవి క్యాప్చర్ చేసుకున్నాము. ఇవి కావాలి కదా, ఎప్పటికీ మనం వెళ్ళొచ్చాము అని ఇంకా తర్వాత ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు ఒక సంతోషం. చూస్తున్నారు కదా అక్కడ సన్ అండ్ ఇక్కడ ఇలా తిరిగి చూస్తే ఇలా ఉందన్నమాట. ఎంత బాగుందో అసలు ఆ ప్లేస్, అదంతా ఆ గాలి, ఒక టైప్ ఆఫ్ స్మెల్ అండి. మా కార్కి థ్యాంక్ యూ చెప్తున్నా నేను అండ్ మా పృథ్వీకి కూడా. ఓపిగ్గా మా అమ్మాయి కూడా ఎక్కడికి తీసుకెళ్ళినా వచ్చిందనమాట. ఇంకా రిటర్న్ అయ్యాము, అయినప్పుడు మళ్ళీ వ్యూ దగ్గర అది బాగుంది ఇక్కడ నేను ఇలా కూర్చుంటానని చెప్పి అన్ని ఫోజులు ఇవ్వడం. కాకులు ఎగురుతూ ఉన్నాయి అక్కడ, బాగానే ఉన్నాయి ఇక్కడ కాకులు. ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేసి హిందూ మహాసముద్రము. హిందూ మహాసముద్రం వైపే బాగుంది వ్యూ అని చెప్పి అక్కడ కాసేపు కూర్చొని ఈ వీడియో క్లిప్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ బంగాళాఖాతం వైపు వెళ్దాము, అక్కడ కూడా కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దాం. ఎందుకంటే రెండు కలుస్తున్న వైపు యాక్చువల్లీ మనం వెళ్తామనే అనుకున్నాము, కానీ మనం వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఇటు వెళ్దామన్నమాట. యా, ఇది రైట్ సైడ్. నాకు ఆ వ్యూ అంటే కొంచెం బోట్ ఉండి అట్లా బాగా అనిపించింది. అండ్ స్కై కూడా చూడండి, వర్షం పడుతుందేమో అన్నట్లుగా ఉండేది. మేము కొంచెం భయపడ్డాం కూడా, ఇప్పుడు బాగా వర్షం పడుతుందేమో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామా తొందరగా అని అనుకున్నాము. కానీ ప్లీజ్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ వేయకండి. అప్పటికి వాళ్ళు చెక్ చేస్తున్నారు, కొంతమంది వచ్చి తీస్తున్నారు, మనకు కూడా ఉండాలి కదా. మనం వెళ్ళిన ప్లేసెస్ని, ఉన్న ప్లేసెస్ని ఎలాగో పాడు చేసుకుంటున్నాం. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి కూడా అక్కడ కూడా మనం ప్లాస్టిక్ త్రో చేసి వస్తే మనకే కదా నష్టం. అది అసలు మనం ఆలోచించినే ఆలోచించాం. అదొకటి చాలా బాధగా అనిపించింది అక్కడ చూస్తూ ఉంటే అన్ని వాటర్ బాటిల్స్. ఇప్పుడు కొంచెం ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కూడా సీలోకి త్రో చేస్తే ఆ ఫిషెస్కి ఎంత ప్రమాదంగా ఉంటుంది అక్కడంతా కదా. ఒక్కసారి ఆలోచించండి దయచేసి. మీరు మీ ఎంటర్టైన్మెంట్ని కాదు అనే రైట్స్ నాకు లేకపోవచ్చు, కానీ అనిపించింది షేర్ చేసుకోవడమే తప్పేం కాదు కదా. ఇది మనందరి కోసం కదా. పర్యావరణం బాగుంటే మనందరం బాగుంటాము. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఆ ప్లేసెస్లో అక్కడ పడేయకుండా మనం వెంటే రిటర్న్ తెచ్చుకొని ఇంకెక్కడైనా డస్ట్బిన్స్ ఉన్న చోట వేయొచ్చు కదా. వ్యూ చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా, ఎంత నిర్మలంగా ఉందో సముద్రము. ఆ అలలు అసలు లేవండి, అలలు అనేవి జస్ట్ అలా వాటర్ అలా వస్తుంది అంతే. సో అదనమాట సీతాదేవి పెట్టిన శాపం సముద్రుడికి. అండ్ ఆకాశం ఆ వ్యూ ఎందుకో అంత బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ వ్యూ. నేను ఇంకా చక్కగా కాళ్ళు మొహం కడుక్కొని కొన్ని తల మీద నీళ్లు చల్లుకున్నాను అనమాట, వీళ్ళ మీద కూడా చల్లాను. ఎందుకంటే ఈ నీళ్ళు ఎంతో పవిత్రమైనవి కాబట్టి, మనం ఎలాగో సముద్ర స్నానం చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది మనం హిందువులం చేసేటటువంటి క్రతువు కదా. సో సముద్రుడికి, అలాగే సూర్యభగవానుడికి, అలాగే ఆకాశానికి, నేలకి, వాయువుకి ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మళ్ళీ ఇంకా వీడియోలు తీసుకునే పనిలో పట్టాం. ఈసారి మా ఆయనకి చెప్పానన్నమాట మంచి మంచి వీడియోస్ తీయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి వీడియో క్లిప్స్ తీశాడు. వీడియో క్రెడిట్ అంతా తనకే. సో అది ధనుష్ కోటిలో ఇలా ఉంటుందండి. దీనికి ఒకప్పుడు మనం యూట్యూబ్లో వీడియోస్ వెతికితే వీడియోసే ఉండేవి కాదు, ఇప్పుడైతే ఎన్నో ఉన్నాయి. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, వాళ్ళకి తోచిన విధంగా, వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు.
ధనుష్కోటి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఆ అలల ఉధృతిని మనం చూస్తూ ఉంటాము. సముద్రం అటువైపు అరేబియన్ సముద్రం, ధనుష్కోటి దగ్గర ఉన్నాం. చూడండి వాటర్, వాటర్ ఎంత బాగుందో ఫీల్. ఇది రెండోసారి రావడము, ఫీలింగ్ వెరీ హ్యాపీ. దానైనా వెళ్దాం. సూర్యుడు, సముద్రుడు, భూమి, వాయు, ఆకాశం, సూపర్ సూపర్ ఫీలింగ్. మళ్ళీ ఇంకా వీడియోలు తీయించుకునే ప్రయత్నం అన్నమాట. ఈ వీడియోలన్నీ తీస్తున్నప్పుడు రకరకాల ఫోజులు ఇలా వర్షిని తనకున్న క్రియేటివిటీని ఉపయోగించి వీడియోస్ అయితే తీసిందనమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా మాకు ఎప్పటికీ గుర్తుండాలని చాలా బాగా అయితే తీసుకున్నామని అనుకుంటున్నాను. ఆ టైం స్పెండ్ చేస్తున్నంతసేపు మేము వీడియోస్ చక్కగా తీసుకున్నామండి. మనం వెళ్ళినప్పుడు కావాలి అండ్ అట్లాగే మనం యూట్యూబ్లో పెట్టుకోవడానికి కూడా కావాలి. ఈ మెమరీ ఎప్పటికీ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కొన్ని పడవలు ఉన్నాయి, కొంతమంది ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రశాంతతను అలా ఆస్వాదించడానికి మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక 30 నిమిషాలు 45 నిమిషాలు ఉన్నామన్నమాట. అక్కడ టైం అంతా స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి మనం బయలుదేరాలి. ఇది ఎలా ఉంది వీడియో అంతా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. యా ఎక్కువ వీడియో లెంత్ ఉంది అని మీకు ఏమైనా బోర్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి, నో ప్రాబ్లం. అలాగే ఈ ధనుష్కోటి మనం వెళ్ళినప్పుడు చాలామంది కూడా ఇక్కడికి మనం ఏమేమి ఉన్నాయి, ప్లేసెస్ ఏమేమి చూడొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. ధనుష్కోటి వెళ్ళినప్పుడు రామసేతు అనేది డెఫినెట్గా మనం చూడాల్సిన ప్లేసెస్లో ఫస్ట్ ఉంటుందండి. అండ్ అట్లాగే ధనుష్కోటి ఎప్పుడు తుఫాన్కి దెబ్బతినింది, అక్కడ ఎలా ఉండింది, ఆ చర్చ్ కానీ ఆ రైల్వే ట్రాక్ కానీ అది అనేసి. అండ్ ఇంకొకటి ధనుష్కోటికి ఈ పేరు ఎందుకు వచ్చిందో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంకొకసారి చెప్తాను. ధనుష్ అంటే విల్లు, అలాగే కోడి అంటే ముగింపు. అంటే ఈ రెండు వర్డ్స్ నుంచి ప్రదేశానికి అంటే ముగింపు ప్రదేశం అని అనమాట. ఇక రాముడు విల్లును ఉపయోగించి ఇక్కడ నుంచి శ్రీలంకకు రామసేతు, యాడమ్స్ బ్రిడ్జ్ అని పిలువబడే వంతెన నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ పట్టణం యొక్క పవిత్ర ప్రాముఖ్యత దేశం నలుమూల నుండి ధనుష్కోడికి యాత్రికుల్ని తీసుకొస్తుంది అనమాట. ధనుష్కోటి చూడడం అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్కి మనం వెళ్తాము. ఎక్కడికి వెళ్తాము? ఎనీగేసెస్. ఇంకా రిటర్న్ అయిపోయామండి మనము ధనుష్కోటి నుంచి. అక్కడ ప్రశాంతంగా కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ అయిపోతూ ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు రామేశ్వరం చేరుతాము. రామేశ్వరం చేరి అక్కడ పంబన్ బ్రిడ్జ్ దగ్గర కుదిరితే కాసేపు ఆగుదాము. ఆగేసి ఇక నెక్స్ట్ డెస్టినేషన్కి మనం వెళ్దాము. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. అండ్ ఇంకొకసారి వ్యూ అంతా క్యాప్చర్ చేసుకుంటూ ప్రయాణం అయితే ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. ధనుష్కోటిలో అండ్ రామేశ్వరంలో చాలా తీర్థాలు ఉంటాయి, అవన్నీ కూడా మనము చూడాల్సినవి. ఒకవేళ మీరు కనుక రామేశ్వరం వెళ్తే 34 ప్లేసెస్ మీరు చూడొచ్చండి నియర్లీ. అరుముగల్ రామనాథ స్వామి టెంపుల్ ఉంటుంది, ధనుష్కోడి బీచ్ పాయింట్ ఉంటుంది, అండ్ పంబన్ బ్రిడ్జ్ ఉంటుంది, తర్వాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఉంటుంది, విల్లుంది తీర్థం ఉంటుంది, అండ్ నెక్స్ట్ అన్నయ్య ఇందిరాగాంధీ రోడ్ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ తర్వాత ఫార్మర్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ చూడొచ్చు, యాడమ్స్ బ్రిడ్జ్ రామసేతు చూడొచ్చు, తర్వాత అరియామన్ బీచ్ చూడొచ్చు, ఇంకా హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది, తర్వాత ఒక అగ్నితీర్థం ఉంటుంది.
గంధమందాన పర్వతం అని ఇంకొకటి ఉంటుంది. చాలా తీర్థాలే ఉంటాయండి, ఇంకా ఎన్నో తీర్థాలు అంటే లక్ష్మణ తీర్థం, రామతీర్థం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మనం నిదానంగా చూడాల్సిన ప్లేసెస్. ఇవన్నీ కూడా అక్కడ చూపించడానికి మనకి టూరిస్ట్ వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ రీయూనియన్ టెంపుల్ చర్చ్ ఆఫ్ ధనుష్కోటి మనం చూసాము, మీకు చూపించాను. వివేకానంద మెమోరియల్ ఉంటుంది, ఇది నంబు నారాయణమ్మ టెంపుల్ ఉంటుంది, అలాగే వాటర్ బర్డ్ శాంక్చురీ ఉంటుంది, రామతీర్థం ఉంటుంది, ఇందాక నేను అన్నట్టు జటాయువు తీర్థం టెంపుల్ ఉంటుంది, అండ్ కుంతుకల్ బ్రిడ్జ్ టెంపుల్ ఉంటుంది, అండ్ విభీషణ్ టెంపుల్ రామేశ్వరంలో ఉంటుంది, రామర్ పాదం ఉంటుంది అంటే రాముడు పాదం మోపిన ప్లేస్ ఉంటుంది, సీ వరల్డ్ అక్వేరియం ఉంటుంది, శివ బోటింగ్ అనే ప్లేస్ ఉంటుంది, అండ్ కోదండరామ టెంపుల్ ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. జడతీర్థం ఉంటుంది, కోదండరామ టెంపుల్ మనకి చూపిస్తారు డెఫినెట్గా. కృషాదై ఐస్ల్యాండ్ ఉంటుంది, దోడో ఐస్ల్యాండ్ ఉంటుంది, అండ్ తర్వాత ఇంకొన్ని ఉంటాయండి ఇట్లాగే, అవన్నీ కూడా. సుగ్రీవర్ తీర్థం కూడా ఉంటుందన్నమాట. ఇలా రకరకాల తీర్థాలు ఇవన్నీ ఉంటాయి. మెయిన్ మెయిన్ తీర్థాలు, మెయిన్ మెయిన్ టెంపుల్స్ మనకి రామేశ్వరం మెయిన్ టెంపుల్తో పాటు అక్కడ ఆటో వాళ్ళు కానీ లేకపోతే మనకి కార్ కానీ బస్ కానీ ఇలా ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు, మనం వాళ్ళని చూసి మాట్లాడుకొని చక్కగా వెళ్ళొచ్చు. అవన్నీ చూడాల్సిన ప్లేసెస్, అందుకే ఒక 2-3 డేస్ రామేశ్వరంలో ఉన్నాము అంటే ఇవన్నీ చక్కగా చూసుకోవచ్చు, నిదానంగా ప్రశాంతంగా చూసుకోవచ్చు అనమాట. పంబన్ బ్రిడ్జ్ వచ్చేసిందండి, మళ్ళీ రిటర్న్ అవుతూ ఉన్నాం కదా, ఒకసారి ఇక్కడ మనము చూద్దాము, ఇక్కడైనా కార్ ప్రశాంతంగా ఆపుకొని దిగడానికి చూద్దాము. బట్ ఈసారి పృథ్వీని దిగమన్నాను, వర్షం ఇంకా దిగలేదు, దానికి కొంచెం హైట్ అంటే హైట్ నుంచి కిందికి చూడడం అంటే భయము, సో తను ఇంకా దిగలేదు, మేమిద్దరమే దిగామన్నమాట. బ్రిడ్జ్ అంతా వెళ్తున్నప్పుడు ముందు బస్ చూస్తున్నారు కదా, కొంచెం ఎక్కువ మంది ఉన్నారంటే అలాంటి బస్సు ఉంటుంది, లేదంటే చిన్న ఆటోస్ ఉంటాయి, షేరింగ్ ఆటోస్, మన దగ్గర 7-సీటర్ ఆటోస్ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. ఇంకొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆటోస్ కూడా ఇక్కడ చాలానే కనిపించాయి, అలాంటివి మీరు హైర్ చేసుకొని ఈ ప్లేసెస్ అన్నీ తిరగొచ్చు. ఒకవేళ మనం కార్లో వెళ్ళినా కూడా మనకి లోకల్గా ఇవన్నీ తిరగడానికి ఎక్కడ దేని తర్వాత ఏది ఏంటి అనేది ప్లేసెస్ వెళ్ళడానికి ఐడియా లేనప్పుడు మనము ఇలా కార్ని అయితే హైర్ చేసుకుంటే, ఆటోని హైర్ చేసుకుంటే చక్కగా వాళ్ళ దగ్గరుండి అన్నీ చూపిస్తారు ప్రశాంతంగా, ఎంత సమయమైనా కూడా. మేము లాస్ట్ టైం అట్లాగే ఆటోలో వెళ్ళాము, సో వాళ్ళు ప్రశాంతంగా మాకు చూపించారు, ఎక్కడ కూడా హర్రీ బరీ లేకుండా నిదానంగా అన్ని ప్లేసెస్ చూపించారన్నమాట. సో ఇక్కడ ఒకసారి అయితే ఆగుదాము, ఆగేసి మళ్ళీ చూద్దాము, చూసేసి థ్యాంక్ యూ చెప్తాం ప్రకృతికి ఇలాంటి ప్లేసెస్ అన్నింటిని మనకి అందించినందుకు, అండ్ భగవంతుడికి కూడా థ్యాంక్ యూ. రామేశ్వర శివలింగాన్ని కూడా మనసులో ఇంకొకసారి దండం పెట్టుకుని మళ్ళీ ఇప్పుడైతే వచ్చాము 2 టైమ్స్ అనేసి ఇక్కడ చిన్న క్లిప్స్ తీసుకుంటూ ఉన్నాను. నిన్నంత హడావిడిగా ఏదో ఫొటోస్ అవి సరిగా తీసుకున్నట్టు, వీడియోస్ తీసుకున్నట్టు అనిపించలేదు. నిన్న వస్తూ ఉన్నటువంటి వ్యూ పాయింట్లో అండ్ ఇప్పుడు వెళ్తూ ఉన్నటువంటి వ్యూ పాయింట్లో వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నానండి. ఈ ట్రావెల్ వ్లాగ్స్ నేను నిదానంగానే ఎడిట్ చేస్తున్నాను, మీకు కనుక నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే మీరు లైక్ చేస్తే ఇంకా చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. పంబన్ బ్రిడ్జ్ అండ్ ధనుష్కోటి వీడియో ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి, అంతేకాకుండా మిగిలిన వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. వ్యూ చూపిస్తున్నాను చూడండి, రోడ్డు వెహికల్స్ నిదానంగానే వెళ్తుంటారండి, ఎందుకంటే అందరు ఆగుతారు కదా, సో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా నిదానంగానే వెళ్తూ ఉంటారు. సో మనం కూడా అంతే హరీబరీ లేకుండా జాగ్రత్తగా అక్కడ ఆ ప్లేస్ని చూసి ఇంకా రిటర్న్ అవుదాము. సో నెక్స్ట్ ప్లేస్ ఏంటి, ఏ ప్లేస్లో నేను మిమ్మల్ని కలుస్తాననేది ఈసారి మాత్రం నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. అద్భుతమైన వీడియో అది కూడా, మంచి హిస్టారికల్ ప్లేస్లో కలుద్దాం. బాయ్.